తన అత్యాశతో స్వాతి ఎలా కష్టాల పాలవుతుందో ఇంతకు ముందు వీడియోలో మనం చూసాం. ఒకరోజు స్వాతి ఊర్లోకి ఫార్మా కంపెనీ వాళ్ళు వచ్చారు. ఈ ఊర్లో మేము ఫార్మా కంపెనీ పెడదాం అనుకుంటున్నాం. ఫార్మా కంపెనీ లేదు, ఏం లేదు, మీకు భూములు అమ్మావు. ఒకవేళ మీరు మనసు మార్చుకుంటే మాకు ఫోన్ చేయండి. వాళ్ళు చూస్తే కోట్లైనా ఇచ్చేటట్టున్నారు, వీళ్ళేమో జాగా లేదంటున్నారు. అమ్మో, భూకంపం గిట్ల వచ్చిందా ఏంది? భూమి ఇట్లా అదురుతుంది. భయపడుతూ ఇంటి బయటకు వచ్చి చూసి షాక్ అయింది. ఎవరెస్ట్ కొండనా అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. ఆ తొండం నుండి స్వాతి తమ్ముడు ఆది రావడం చూసి ఆశ్చర్యపోయింది. ఏందిరా, ఏనుగు తొండముళ్ళకెళ్ళెళ్ళినావు? ఇది మ్యాజికల్ ఏనుగక్క. నది పొంగి ఊరంతా మునిగిపోయింది కదా, అందుకని ఈ మ్యాజికల్ ఏనుగులా తలదాచుకుంటున్నాం. మా ఊర్లో అందరూ ఈ ఏనుగు లోపలనే ఉన్నారు. నిజంగానా? అవ్వక్క, వచ్చి చూడు నువ్వే. అని అనుకుంటూ స్వాతిని ఏనుగు లోపలికి తీసుకెళ్తున్నాడు. ఒక ఊరంత పెద్దగా ఉంది దాని కడుపు. చూసినావు కదక్క ఆ తమ్మి, నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నా. ఎన్ని రోజులు మరి ఇంట్లో? ఎన్ని రోజులు ఏం కాదు, మా ఊళ్ళోనే ఎత్తుజోగా చూసి గుడిసెలు వేసుకుంటాం. ఓ నెల రోజుల పాటు ఇంట్లో ఉంటాం అంతే. అవునా? సరే పద. బయటకొచ్చాక తనకి ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు గా ఫార్మా కంపెనీ వాళ్ళకి ఊరోళ్ళు జాగయ్యా అన్నారు కదా, ఇప్పుడు ఊళ్ళో అందరినీ ఈ ఏనుగు కడుపులా ఉంచి ఊరి మొత్తం ఆ ఫార్మా కంపెనీ వాళ్ళకి ఇస్తే వావ్, మస్తుంది కదా ఐడియా. ఆ ఫార్మా కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పింది. వాళ్ళు తొందరలోనే వస్తామని చెప్పారు. వరదలు తగ్గి తమ్ముడు వాళ్ల ఊర్లోని జనాలందరూ ఆ ఏనుగులోంచి తిరిగి వెళ్ళిపోయారు. ఏనుగు కడుపు ఖాళీ అయిందని తెలియగానే, గా ఏనుగు కడుపు చాలా పెద్దగుంది, ఎన్ని వరదలొచ్చినా ఏం కాదు, అందులో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. చూశారు కదా, ముందు నేనెళ్తా, నా వెనుక మీరు రండి. వీళ్ళు లోపలికి రాగానే అందరినీ ఇందులోనే ఉంచేస్తా, ఈ ఊర్లో స్థలాలన్నీ ఫార్మా కంపెనీ వాళ్ళకి ఇచ్చేస్తా. తొండం గుండా ఏనుగు కడుపులోకి వెళ్తోంది. స్వాతి ఏనుగు కడుపులోకి వెళ్ళగానే ఏనుగు తొండం మూసేసి అన్ని దారులు క్లోజ్ చేసింది. అది చూసి స్వాతి ఆశ్చర్యపోయింది. కాపాడండి, కాపాడండి. ఆరవకు
నేనేదో జనాలకి మంచి చేద్దామని చూస్తుంటే జనాలని మోసం చేయాలని చూస్తావా? ఇప్పుడే చెప్తున్నా, ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయాలని చూస్తే దండంలో పెట్టి తిప్పేస్తా. ఏమనుకుంటున్నావో? తప్పైంది తప్పైంది, ఇంకెప్పుడు చేయను, నన్ను వదిలే. ఏనుగు మళ్ళీ తొండం తెరిచింది. బయటకు వచ్చిన స్వాతి, క్షమించండి, భూములు లేవు. హరి చిన్న చిన్న దొంగతనాలు చేసి దొరికిపోతూ ఉండేవాడు. ఒకరోజు తన ఫ్రెండ్ నవీన్తో కలిసి ఒక టీ స్టాల్ దగ్గర టీ తాగుతూ ఉన్నాడు. అరే మనిషివిరా నువ్వు, చిన్న చిన్న దొంగతనాలు కూడా చేయలేకపోతున్నావు, దొరికిపోతా ఉంటావు. అరే ఏం చేయమంటావురా, అన్ని కరెక్ట్ గానే చేస్తా, అయినా దొరికిపోతూ ఉంటా. ఈసారైనా కరెక్ట్ గా చేయి, అది మన వృత్తిరా. టీజీలు చేసి కూడా మనం మన వృత్తినే నమ్ముకొని ఉన్నాం, అది మర్చిపోకు. అజయ్ అనే అతను చేతిలో పుస్తకాలు పట్టుకుని అక్కడికొచ్చాడు. సరే కాని వాడెవడ్రా, ఆ ఇంట్లో పోతున్నాడు. వాడా కాలేజీ పోరగాళ్ళకి ప్రైవేట్ క్లాసులు చెప్తాడ్రా. అవునా, ఇను. అరే నాకు మంచి ఐడియా వచ్చింది, అట్లా చేసిందనుకో, ఎన్ని దొంగతలం చేసినా నేను దొరకనే దొరక. అవునా, ఏంద్రా ఐడియా? చెప్పా, నువ్వే చూడు. అజయ్ ఏ ఇంట్లో ప్రైవేట్ లెసన్స్ చెప్తాడో వాళ్ళందరింటికి వెళ్లి అజయ్ గురించి చెడుగా చెప్పడం మొదలుపెట్టాడు. చూడురు సార్, ఆ అజయ్ చెప్పేదే అరగంట, తీసుకునేదేమో 10,000 ఫీజు, అందులో సగం నా క్యూరి. నేనంతకంటా బాగా లెసన్స్ చెప్తాను సార్. ఒకేసారి సగం ఫీజు తక్కువ అనేసరికి అందరూ కూడా హరితోనే వాళ్ల పిల్లలకి లెసన్స్ చెప్పించడం మొదలుపెట్టారు. హాయ్ శివ, నిన్న మనం ఎంతవరకు చెప్పుకున్నాం? సార్, మీరు క్లాస్ స్టార్ట్ చేసింది ఇయాల, నిన్న ఎప్పుడు చెప్పుకున్నాం సార్. అవును కదా, అంటే నేను అడిగింది పాత ఆయన ఏం చెప్పిండా అని. ఆయన నిన్నేం చెప్పలేదు. ఏ ఎందుకు? ఎందుకంటే నిన్న సండే. సరే గాని నువ్వు మంచిగానే చదువుతావా? నేను మంచిగా చదివేటట్టయితే మిమ్మల్ని ఎందుకు పెట్టుకుంటా సార్. ఆహా, నాకే పంచులేస్తున్నావా? తర్వాత చెప్తా బిడ్డా నీ సంగతి, ముందుగలా ఇంగ్లీష్ బుక్ పట్టుకొని రాపో. అతను వెళ్లగానే హరి చుట్టూ దొంగచూపులు చూసి ఆ గదిలో ఉన్న చిన్న చిన్న వస్తువులన్నీ జేబులో పెట్టేసుకున్నాడు. మొదట్లోనే పెద్ద వస్తువులు కొట్టేస్తే ఇంట్లో వాళ్లకి అనుమానం వస్తుందని చిన్న చిన్నవే కొన్ని వస్తువులు బ్యాగ్లో వేసుకుని ఎప్పటిలాగా వచ్చి కూర్చున్నాడు. సరే నా టైం అయిపోయింది, రేపు మళ్ళీ వస్తా. బుక్ తీసుకొని రమ్మన్నారు. అట్లే పట్టుకొని ఉండు, రేపు చెప్తా క్లాసు. అక్కడి నుంచి లేచి వెళ్లిపోయాడు. ఇలా అతను క్లాసులు చెప్పే అందరిళ్లలో చిన్న పెద్ద దొంగతనాలు చేసేవాడు. అజయ్కి హరి పెద్ద దొంగ అని తెలిసింది. అతను తన స్టూడెంట్స్ వాళ్ల పేరెంట్స్ దగ్గరికెళ్ళి, సార్, ఆ హరి మంచోడు కాదు, తక్కువ ఫీజు అని మీ పిల్లలకి పాఠాలు చెప్తూ మీ ఇంట్లో దొంగతనాలు చేస్తున్నాడు సార్. కానీ ఎవ్వరూ అతని మాటలు నమ్మలేదు. నీకంటే తక్కువ ఫీజు తీసుకొని ట్యూషన్ చెప్తున్నాడు కదా, అందుకే నీకు ఆడంటే మంట. నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, నీ మాటలు మేము నమ్మం, పోయికడికెళ్ళి అని కసురుకొని పంపించాడు. అజయ్ ఈసారి తన స్టూడెంట్స్ అందరి దగ్గరకు వెళ్లి చెప్పాడు. సార్, మేము అతన్ని పట్టిస్తాం, మీరు ఫికర్ చేయకురి. ఆ తర్వాత రోజు ఎప్పటిలాగానే హరి క్లాస్ తీసుకోవడానికి శివ ఇంటికొచ్చాడు. క్లాస్ చెప్తూ మధ్యలో శివకి ఏదో పని చెప్పి లోపలికి పంపించాడు. అతను వెళ్లగానే హరి చుట్టూ చూసి మెల్లగా అక్కడ్నుంచి లేచి అడుగులో అడుగు వేసుకుంటూ పూజగది దగ్గరికెళ్లాడు. లోపల బంగారు చెంబు తళతళా మెరుస్తూ కనిపించింది. అమ్మా, ఈ ఒక్కటి కొట్టేస్తే ఏడాది దాకా నిమ్మలంగా ఉండొచ్చు. పూజగది గుమ్మం ముందు వేసిన మ్యాట్ మీద కాలు వేశాడో లేదో అతని కాళ్లకి మేకులు గుచ్చుకున్నాయి. అమ్మా అని గట్టిగా అరవబోయాడు. కానీ అరిస్తే దొరుకుతాననుకుని నోరు మూసేసుకున్నాడు.
అక్కడి నుంచి కుంటుకుంటూ షోకేజ్లో ఉన్న వస్తువుల దగ్గరికి వచ్చాడు. మెల్లగా తలుపు తెరుద్దామని అనుకుని తన దగ్గర ఉన్న తాళంతో తెరవడానికి ప్రయత్నించాడు. శివ అప్పటికే ఆ షోకేజ్ గొళ్ళానికి లోపల నుంచి కరెంట్ వైర్ కనెక్ట్ చేయడంతో హరికి షాక్ కొట్టి గట్టిగా అరిచాడు. ఆ అరుపు విని అందరూ వచ్చారు. వీడు దొంగంటే మీరు నమ్మలేదు, చూసిరు కదా, మీరే మీరే చెప్పండి, షోకేజ్ లో ఉన్న వస్తువులతో వీడికేంది పని? మంచి కనిపిస్తున్నాయని చెప్పి చుండికి పోయినా. అవునా, చుండికి పోయినోడివి తాళం పెట్టి ఎందుకు ఓపెన్ చేయాలని చూసినవురా? అది అది అవును సార్, మీరు చెప్తే మేము నమ్మలేదు, ఇప్పుడు అర్థమైతుంది. నమ్మి నిన్ను ఇంట్లోకి రానిస్తే మా ఇంట్లోనే దొంగతనం చేయనీకి చూస్తావారా? దొంగ యదవా, నిన్ను పోలీసులకు పట్టిస్తా, ఉండు. అందరూ కలిసి హరిని పోలీసులకు అప్పగించారు. రాజు సిటీలో బస్ కండక్టర్ గా పనిచేస్తూ ఉండేవాడు. ఒకరోజు అతను తన స్నేహితుడు హరితో కలిసి ఒక టీ స్టాల్ దగ్గర టీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అరే ఏంద్రా, అంత డల్గా ఉన్నావు? అరే ఏం చెప్పమంటావురా, నా మీద నాకే చిరాకేస్తాంది. ఏమైంది మామా? ఇందాక ఓ పెళ్లి చూపులకు పోయినా మామా. అరే వా, ఏమైంది మరి, ఖాయం చేసుకున్నావా? నువ్వే చూడు. రాజు పెళ్లి చూపుల్లో కూర్చుని ఉన్నాడు. అతని ముందు అమ్మాయి తరపు వాళ్ళందరూ ఉన్నారు. సార్ జర అమ్మాయిని పిలిపిస్తే. అమ్మాయి వెనక్కి సిరి వస్తుంది గానీ, ఏం పని చేస్తారు మీరు? నేను బస్ కండక్టర్ సార్. ఆహా, అదేదో జిల్లా కలెక్టర్ అయినట్టు చెప్పినావు. ఎంత సంపాదిస్తావేంది నెలకి? సార్ జీతం 15,000 వస్తుంది సార్. సరే బాబు, మేము ఆలోచించుకొని ఫోన్ చేస్తాంలే. అదేంటి సార్, ఇంకా అమ్మాయిని చూడలేదు కదా, ఆలోచించుకొని చెప్తా అంటున్నారేంది? ఫోన్ చేస్తావని చెప్పినా కదా, ఇక నడవండి అని రాజుని బలవంతంగా పంపించేశారు. అది జరిగింది, ఇక నాకు పెళ్లి కాదేమో అని భయం వేస్తుంది మామా. అరే భయం ఎందుకు మామా, ఏడు కాకపోతే వచ్చేయండి పెళ్లి, గ్యారంటీగా అవుతుంది. నేను కూడా గట్ల అనుకుంటానే, ఇన్ని రోజులాగినా ఒంటి మీదకి 30 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా జర లేట్ అయితే చేసుకుని కూడా వేస్ట్ అనిపిస్తుంది మామా. ఏం కాదు, భయపడకు, ఇంతకీ నీకు పిల్లలు ఎందుకు ఇస్తాలేరంటావు? నాకదే అర్థమైతలేదు మామా, పోయిన కాడ నువ్వు ఏం పని చేస్తావా అని అడుగుతారు. అది అందరు అడిగే ముచ్చట్నే. నేను కండక్టర్ అని చెప్తా. ఆ మాట అనగానే సరే బాబు, ఫోన్ చేసి ఏం ముచ్చటున్నా చెప్తామంటారు, ఫోన్ లేదు ఏం లేదు. అది ముచ్చట, నువ్వు కండక్టర్, తక్కువ జీతంతో పెళ్లం బిడ్డల్ని ఏం పోషిస్తాడని బిడ్డనిస్తాలేరు. అరే నా నెల జీతం 15,000 కాని నేను నెలకి ఎంత సంపాదిస్తానో ఎవ్వడికి తెలియదు. ఎంత మామా? ఎవ్వరితో ననకమల్లా, నేను నెలకి దాదాపు 50,000 సంపాదిస్తా. ఏం మాట్లాడుతున్నావు మామా? హరి అంటుండగానే రాజు వెనకాల కూర్చున్న సూర్య రాజు ముందుకొచ్చి, ఏంటి సార్, ఓ మామూలు కండక్టర్ గా పనిచేసి మీరు నెలకి అంత సంపాదిస్తారా? మీరు చెప్పేది నిజమైతే చెప్పండి, మా బంధువుల అమ్మాయి ఉంది, ఆమెకు మీకు పెళ్లి చేయిస్తా. మీరు అదే మాట మీద ఉండండి, చెప్పడం కాదు, రేపు నాతో పాటు రండి, పొద్దున్నుండి సాయంత్రం వరకు నాతో ఉండండి, నేను ఎలా సంపాదిస్తానో ఎంత సంపాదిస్తానో చూద్దురు గాని. ఓ అలాగే, రేపు పొద్దున్నే డిపోకొచ్చేయండి. సరే. అక్కడి నుంచి వెళ్లాడు. తర్వాత రోజు ఉదయం సూర్య వచ్చి రాజు కండక్టర్ గా ఉన్న బస్ ఎక్కాడు. వచ్చారా, మీరిక్కడ కూర్చొని నేనేం చేస్తానో గమనించండి. సరే. రాజు టికెట్లు ఇవ్వడం మొదలు పెట్టాడు. కరీంనగర్ ఇవ్వండి ఇగో అని టికెట్ చింపి దాని వెనక మిగిలిన చిల్లర రాసి ఇచ్చాడు. కండక్టర్ బాబు ఒకటి సిరిసిల్ల ఇవ్వండి ఇగో. మళ్ళీ టికెట్ చింపి ఇచ్చాడు. ఆ బస్సులో ఒక ఆమె ఇద్దరు పిల్లలతో వెళ్తుంది. ఆమె దగ్గరికి వెళ్ళి, ఎడుకోవాలమ్మా, పట్నం పోవాలి సారు. ఎంతమంది? 2 హాఫ్, 1 ఫుల్ సారు. హాఫ్ ఎవరు? ఇగో సారు నా పిల్లలు. ఇగో 3 ఫుల్లు, 200 ఇవ్వు అని ఆమెకి టికెట్లిచ్చి డబ్బులు తీసుకున్నాడు. అంతలోనే బస్ ఆగింది. ఏమైంది? లగేజ్ ఉన్నది చూడు బయట. రాజు కిందకి దిగి, ఏడుకు పోవాలి పట్నం సార్,
కూరగాయలు తీసుకోపోవాలి. ఏ ఇవన్నీ ఎవడు తీసుకోపోతాడు? సార్ సార్ పొద్దుగాల నుంచి చూస్తున్నా, ఒక్క బండి ఆపుతలేరు. జర తీసుకుపోండి సార్. లగేజీకి ఎక్స్ట్రా ఛార్జీలు పడతాయి. మీదెక్కి. సారీ సార్ అని లగేజ్ బస్ పైకి ఎక్కించాడు. రాజు లగేజీకి ఛార్జీలు తీసుకున్నాడు, కానీ టికెట్ ఇవ్వలేదు. ఇలా అందరికీ టికెట్స్ ఇచ్చి మిగిలిన చిల్లర టికెట్ మీద రాసి ఇచ్చేవాడు. టికెట్ తీసుకున్న అతను దిగాల్సిన స్టాప్ రాగానే దిగాల్సిన వ్యక్తికి ఆపోజిట్ సైడ్ వెళ్లి నిలబడేవాడు. చెయ్యి ఎత్తితే చూడనట్టుగా, పిలిస్తే వినబడనట్టుగా ప్యాసింజర్స్ చాటుగా దాక్కునేవాడు. దిగే అతను అంత మందిలో ముందుకు వెళ్లలేక పోతే పోయిందిలే అనుకుంటూ వెళ్లిపోయేవాడు. ఇలా చాలా మందితో చేసేవాడు. తిరిగి సాయంత్రం డిపోకి రాగానే, చూసారా సార్? చూసినా అని అతను అంటుండగానే ఇంకో అతను అక్కడికొచ్చి రాజుకి ఒక పేపర్ ఇచ్చాడు. ఏంటిది? ఆ పేపర్ విప్పి చదవడం మొదలుపెట్టాడు. ప్యాసింజర్ దగ్గర చిల్లర డబ్బులు నొక్కేస్తూ లగేజీకి టికెట్ కొట్టకుండా డబ్బులు తీసుకుంటున్నందుకు నిన్ను సంవత్సరం పాటు సస్పెండ్ చేస్తున్నాం. మీరెవ్వరు సార్? నేను టికెట్ చెకింగ్ ఆఫీసర్. నీ మీద చాలా మంది కంప్లైంట్ చేశారు, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందామని ఇదంతా చేశా. తప్పైంది సార్, మళ్ళీ ఇట్లాంటి తప్పు చెయ్యా, నన్ను క్షమించండి. సారీ అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. రాజు తను చేసిన తప్పులని గుర్తు చేసుకుని బాధపడుతూ ఇంటికి వెళ్లిపోయాడు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన కథలతో మనం మళ్లీ కలుసుకుందాం.